హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పైస్ వంటలు నేను మీ పావని ఈ రోజు మనం మేతి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఆఫీస్ స్కూల్ కి వెళ్ళేవారు ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఈ మేతి రైస్ ను చేసుకొని లంచ్ బాక్స్ కు తీసుకొని వెళ్ళొచ్చు ఇది రుచిగా ఉండడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా మేతి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు రెండు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మెంతి కూర 1 కప్పు వేసుకొని కలుపుకోవాలి మెంతి కూరలో విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది హెల్త్ కు చాలా మంచిది వారంలో ఒకసారైనా మెంతి కూరను తీసుకోండి ఇలా కలుపుతూనే 3 నిమిషస్ పాటు మెంతి కూరను ఫ్రై చేసుకోవాలి 3 నిమిషస్ తర్వాత చూడండి మెంతి కూర బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూనే మరొక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి 2 నిమిషస్ తర్వాత ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న రైస్ ఇద్దరికి సరిపోతుంది రైస్ కు ఉప్పు కారం మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారంతా కలుపుకోవాలి అంతే అండి మేతి రైస్ రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం చూడండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ గా మేతి రైస్ ని రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న మేతి రైస్ ని హ్యాపీగా లంచ్ బాక్స్ కు తీసుకొని వెళ్ళొచ్చు మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్ లో ఉన్నాయి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి మరి మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ అయిన మేతి రైస్ ని ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తో కలుస్తాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్